సో చాలా మంది కామెంట్ అడుగుతున్నారు అన్న రిలవేడేషన్ గురించి. సో ఒక అప్డేట్ ఇవ్వండి, డబుల్ లైన్ అవుతోంది, కొత్తగా ఏమైనా ప్లాట్ఫామ్ కడుతున్నారా, కొంచెం అప్డేట్ ఇవ్వండి చెప్పేసి. ఎండ మాత్రం చాలా ఉంది అబ్బా. సో ఎండాకాలం స్టార్ట్ అయిపోయింది, చెమటలు గారిపోతున్నాయి చాలా అప్పటి నుంచి. సో ప్లాట్ఫామ్ 3 కడుతున్నారని చెప్తున్నారు, పోలీసులు వస్తున్నారు. పదం పదం పోలీసులు వీడియో షూట్ చేయకూడదు, పర్మిషన్ లేదు, కేసు అవుతుంది అంటున్నారు. డబుల్ లైన్ వర్క్ జరుగుతుంది అండ్ థర్డ్ ప్లాట్ఫామ్ కూడా జరుగుతుంది. సో డబుల్ లైన్ కోసం జరుగుతుంది వర్క్ రైల్వే స్టేషన్ దగ్గర. సో ఇక్కడ కూడా డబుల్ లైన్ అనమాట, ఇక్కడ కూడా యూత్లో ట్రాక్, అవుట్లో రెండు లైన్లు వస్తాయి ఇక్కడ కూడా. సో మనకి ఇక్కడ పైన కరెంట్ వర్క్ కూడా అయిపోయింది, మొత్తం లైన్ అంతా వేసేసినారు. ఇప్పుడు ఏమున్నా ఓన్లీ ట్రాక్ వర్క్ జరుగుతుంది. ఏమన్నా సూపర్వైజరా? సూపర్వైజర్ అంటే ఈ వర్క్ అంతా మీరే చేపిస్తుంది దగ్గరుండి? లేబర్ సూపర్వైజర్. లేబర్ సూపర్వైజరా? సో ఎన్ని రోజుల్లో కంప్లీట్ అవుతుంది ఇది? ఛత్తీస్గఢ్ నుంచి పిలిపించారు. సో వీళ్ళే మనకి అనంతపూర్లో డబుల్ లైన్ వర్క్ జరిగే చేసేదంతా. హాయ్ బోలో. హలో గాయ్స్, సో నా పేరు ప్రవీణ్. నువ్వేనా పెద్ద కంచి కామ్ కొట్టి పెట్టదు అనుకుంటున్నావు? ఓకే ఓకే, ఏంట్రా సునీల్ చాలా కోపంగా నా మీద. ఓకే ఓకే, ఇంట్రడక్షన్ ఏం లేదులే కానీ. సో హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు మీరు? మేమైతే చాలా బాగున్నాం, మీరు బాగున్నారు అనుకుంటున్నాం. సో అనంతపూర్ రైల్వే స్టేషన్ వీడియో తీయడానికి వచ్చాము. సో చాలామంది కామెంట్ అడుగుతున్నారు అన్న అనంతపూర్ అప్డేట్ ఇవ్వండి. సో డబుల్ లైన్ వర్క్ జరుగుతోంది అండ్ థర్డ్ ప్లాట్ఫారం వర్క్ కూడా జరుగుతోంది, అప్డేట్ ఇవ్వమని. సో మాకు పోలీసు పర్మిషన్ కూడా ఇవ్వలేదు, తీయకూడదంట పోలీస్ స్టేషను. అయినా కూడా కొంచెం కవర్ చేస్తున్నాము. సో చాలా కష్టపడి మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి కోసం అదే పనిగా వచ్చి తీస్తున్నాం. సో చాలామంది కామెంట్ అడిగారు సో రైల్వే స్టేషన్ అప్డేట్ ఇవ్వమని. థర్డ్ ప్లాట్ఫామ్ జరుగుతుంది వర్క్, ఏమంటే ఇంకా కట్టట్లేదు, డబుల్ లైన్ వర్క్ జరుగుతుంది. ఇంకొకటి, అక్కడ ఒక లేడీస్ కానిస్టేబుల్ చెప్పినారు మీరేమైనా వీడియో తీస్తే కేసు బాగుతుంది అని. కానీ ఎందుకు మేము వీడియోస్ తీసి పెడుతున్నాము? కేవలం మీరు అడిగిన దానికి మాత్రమే వీడియోస్ తీసి పెడుతున్నాము. ఎందుకంటే ఇంత కష్టపడి తీస్తున్నామంటే మా శ్రమ ఎంత ఉంటుందని మీరు ఒకసారి ఆలోచించండి. దాంతోపాటు మేము కూడా ఎంతమందిని ఫేస్ చేయాలో మీరు కూడా ఆలోచించండి. దయచేసి మమ్మల్ని అర్థం చేసుకుని సపోర్ట్ చేయండి. సో మేము పోలీసు వాళ్ళకి రెస్పెక్ట్ ఇస్తాము. వాళ్ళు చెప్పినట్టుగానే మేము అక్కడంతా వీడియోస్ తీయలేదు, కేసు అవుతుంది, తీయకూడదని చెప్పినారు. సరే అని చెప్పేసి స్టేషన్ బయట వర్క్ జరుగుతుంటే ఇక్కడ వీడియో తీసేకి వచ్చాము. ఇక్కడైతే వర్క్ జరుగుతోంది, అయినా కూడా మాకు ఎక్కడ పోలీసులు వచ్చి వీడియో డిలీట్ చేపిస్తారేమో, వస్తారేమో అని అడిగి రిక్వెస్ట్ చేసాము. స్టేషన్లో తీయకూడదంట, కేసు అవుతుంది. లాస్ట్ టైం ఇలాగే వీడియోస్ తీసింటే కేసు పెట్టామా, లోపల వేసామని చెప్తున్నారు. సో మర్యాదగా చెప్పి మర్యాదగానే పంపించేసినారు. సో ఇది ప్లాట్ఫామ్ టికెట్. కానీ ఇక్కడ అనంతపూర్ పోలీసు వాళ్ళు అయితే చాలా సూపర్ అబ్బా, నిజంగా ఎంత మనుషులకు ఎంత రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడతారంటే చాలా బాగా రఫ్గా మాట్లాడరు, రెస్పెక్ట్ ఇచ్చి నిదానంగా మంచిగా చెప్తారు, వినుకోకుంటే ఇడుస్తారేమో. సో వాళ్ళు చెప్పినట్టు ప్రతి ఒక్కరు పోలీసు వాళ్ళు మొత్తం కూల్గా బాగా నిదానంగా బాగా చెప్తారు. అదొకటి నాకు అనంతపూర్ పోలీసు వాళ్ళతో చాలా బాగా నచ్చింది. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, ఎందుకంటే అనంతపూర్ మొత్తం ఇన్ఫర్మేషన్ మొత్తం మీకు అప్డేట్ ఇస్తాము. ఎందుకంటే అనంతపూర్ చాలా డెవలప్ అవుతుంది. సో ప్రతిది మీకు వీడియో తీసి చూపిస్తాము, ఎలాంటి చిన్న అప్డేట్ ఉన్నా కూడా. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, మా కష్టాన్ని గుర్తించండి. ఎంతమంది సబ్స్క్రైబర్స్ పెరిగితే అంత ఎక్కువ వ్యూస్ వీడియోస్ ఎక్కువ మందికి వెళ్తాయి. వీడియోకి లైక్ కూడా చేయండి. మీకు ఎలాంటి ఇంకా వీడియోస్ కావాలో, అప్డేట్ కావాలో కామెంట్ చేయండి. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం, ఎందుకంటే పోలీసులు వస్తే కొంచెం ప్రాబ్లం అవుతుంది. వెళ్ళిపోదాం మనం. ఫ్రెండ్స్, ఇది మన రైల్వే స్టేషన్. ఇది వచ్చేసి ముందర వెహికల్స్ వెళ్తున్నాయి, అది రైల్వే గేట్ అనమాట. మనం ఇప్పుడు గుత్తి, గుంటగల్, కర్నూలు సో వెళ్ళే ట్రాక్ అనమాట ఇది. చాలామంది కామెంట్ అడుగుతున్నారు అన్న రైల్వే స్టేషన్ గురించి. సో ఒక అప్డేట్ ఇవ్వండి, డబుల్ లైన్ అవుతోంది, కొత్తగా ఏమైనా ప్లాట్ఫామ్ కడుతున్నారా, కొంచెం అప్డేట్ ఇవ్వండి చెప్పేసి. ఇక్కడ చూడండి మనకి డబుల్ లైన్. సో ఇక్కడ దాకా వేసి స్టాప్ అయింది, ముందుకెళ్తే మనకి రైల్వే గేటు స్టేషన్, మరి అవతల టవర్ క్లాక్ బ్రిడ్జ్ కింద వరకు డబుల్ లైన్ వేశారు, కొంచెం గ్యాప్ వదిలినారు. మనం వెళ్ళేసి రైల్వే స్టేషన్లో ఎలా జరుగుతుంది వర్క్, డబుల్ లైన్ ఎక్కడి వరకు వచ్చింది,
ప్లాట్ఫారం గురించి తిమ్మని కామెంట్ చేసినారు. సో ప్లాట్ఫారం నాకు తెలిసి లేదు, బట్ చూద్దాం ఏమని కడుతున్నారేమో, నేనైతే చూడలేదు. మనం ముందుకెళ్ళేసి పనులు ఎలా జరుగుతున్నాయి ఏంటి అనేది చూద్దాం. స్టేషన్ రైల్వే స్టేషన్కి వెళ్దాం, ఓకేనా? సో మనం ఇప్పుడు రైల్వే స్టేషన్ ముందుకెళ్ళాము. సో వీడియో ముందుకెళ్ళాలంటే ఫస్ట్ మీరు వీడియోకి లైక్ వేసుకోండి, లైక్ వేస్తే అందరికీ వెళ్తుంది వీడియో. మనం ఇప్పుడు రైల్వే గేట్ దగ్గరికి వచ్చాము, గేట్ మ్యాన్ ఉండే రూమ్ అది. సో మనకి ఇది రైల్వే గేటు. ఇది స్టేషన్ పక్కన ఇలా ఉంది. సో డబల్ అయిన వస్తే ఎక్కడ దాకా పోతుందో తెలియదు. సో అక్కడైతే వర్క్ జరుగుతుంది కొంచెం, ఇవి ట్రాక్ క్లీన్ చేస్తున్నారు అనుకుంటాను. సో కామెంట్లో అడిగారు ప్లాట్ఫారం 3 కడుతున్నారన్న, కొంచెం అప్డేట్ ఇవ్వమని. నాకైతే ప్లాట్ఫారం 2 వరకే ఉండేది, 3 ఎక్కడ చూద్దాం. చాలా రోజులు అయింది స్టేషన్కి రాక, రైల్వే స్టేషన్కి. సో ఇక్కడైతే రైల్వే వర్క్ జరుగుతుంది, మేబీ అంత క్లీన్ చేస్తున్నారు. సో ప్లాట్ఫారం 3 పోలీసులు వస్తున్నారు, పోదాం పోదాం. సో ప్లాట్ఫారం టికెట్ తీసుకున్నాము, 2 అవర్స్ ఉంటుంది టైము. తీసుకుని మేము వీడియోస్ తీస్తున్నా కానీ అక్కడ లేడీ కానిస్టేబుల్ అనమాట, లేడీ పోలీసు. సో మా చేతిలో ట్రైప్యాడ్, ఆ మైక్ చూసి, సో తీయకూడదు వీడియో కేసు అవుతుందని చెప్పేసి తీయలేదు. సో అందుకే స్టేషన్ అక్కడంతా తీయలేదు. సో వాళ్ళు చూస్తే డిలీట్ చేపిస్తారు వీడియో, అంటే తెలియని ఇన్ఫర్మేషన్ ఏమి చెప్పేస్తామేమో అని చెప్పేసి. సో సో అయినంతలో మీకు తీసి చూపిస్తాము, వెళ్ళిపోదామా. అంతా సో మనం రైల్వే స్టేషన్ దగ్గర ఉన్నాము, పోయి ప్లాట్ఫారం టికెట్ తీసుకొని ఇంకా లోపలికి పోదాం. అండ్ థర్డ్ ప్లాట్ఫామ్ కూడా జరుగుతుంది. సో మాకు వీడియో షూట్ పర్మిషన్ ఇవ్వలేదు పోలీసు వాళ్ళు, తీయకూడదు అన్నారు, కేసు అవుతుంది అది ఇది అని. సో అయినంతలో మీకు తీసి చూపిస్తాము, వెళ్ళిపోదామా. సో మనం చూడండి, అవతలా యువతలా వెళ్ళడానికి ఇలా స్టెప్స్ బాగా అందంగా తీర్చిదిద్దారు, ముందు ఇవన్నీ ఉండలేదు అనమాట. సో పైన వెళ్దాం, పోదాం మనం. స్వచ్ఛతను పాటిద్దాం, ఆరోగ్యమైన భవితను అందిద్దాం. సో 3 లాంగ్వేజ్లో రాసేసారు. మనకి లిఫ్ట్ వృద్ధులు వికలాంగులకు మాత్రమే ఉంది, మామూలుగా అన్ని స్టేషన్లో ఉంటాయి. రైల్వే స్టేషన్కి ఇవి రెండే అనమాట ట్రాక్లు ఉండేది. సో ఏదన్నా వెయిటింగ్ రావాలంటే వెయిటింగ్ ఒకటి, వెళ్ళడం ఒకటి, రెండు. మనకి అవతలు ఒక లైన్ వేస్తున్నారు, డబల్ లైన్ పది, అట్లే అట్లే కదా. చూడండి డబల్ లైన్ వర్క్ జరుగుతుంది. సో దాని పక్కనే ప్లాట్ఫారం. మనం యూతల పక్క చూద్దాం. సో ఇక్కడ చూడవచ్చు అప్పుడే ఇక్కడ చాలా రైల్వేవి కంబీలు ఇవన్నీ తీసి పెట్టి అప్పుడు తెచ్చేసినారు, వర్క్ కూడా జరుగుతుంది. ఒక లైన్తో అన్నీ తెచ్చి ఇక్కడ వేస్తుంది. మనం కిందకి వెళ్ళిపోయి ఇంకా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ చూద్దాం, మాట్లాడుకుందాం, రండి. చూడండి రైల్వే డబల్ ట్రాక్ కోసం ఫ్లాగ్ గురించి మాట్లాడు, మన ఇండియా ఫ్లాగ్. అయ్యో ఇండియా ఫ్లాగ్ చూస్తే ఒక వైబ్రేషన్ వస్తుంది అట్లే.
సో ఈ రోజు కూడా నాకు కామెంట్ వచ్చింది అన్న రైల్వే ట్రాక్ పనులు జరుగుతున్నాయి వీడియో తీసి అప్లోడ్ చేయండి అన్న అని చెప్పేసి ఈ రోజు పొద్దున కూడా వచ్చింది సో ఇక్కడ లారీలో అన్ని దింపుతున్నారు ట్రాక్ కంబీలు రైల్వే కంబీలు మధ్యలో వేస్తారే అవి ఫ్రెండ్స్ ఇవి దీన్ని ఏమంటారో కొంచెం కామెంట్ చేయండి తెలిసిన వాళ్ళు రైల్వే ట్రాక్ మధ్యలో వేస్తారు ఇవి కదా మధ్యలోనే వేసేది మధ్యలోనే వేసేది సో దీన్ని ఏమంటారో కొంచెం కామెంట్ చేయండి సో అయితే అన్లోడింగ్ చేస్తున్నారు లారీల నుంచి తీసుకొచ్చి ఇక్కడ అన్ని దింపుతున్నారు సో మనం ముందుకు వెళ్దాము అక్కడంతా వర్క్ జరుగుతోంది ఫ్రెండ్స్ చూడండి ఇది సో డబల్ లైన్ కోసం జరుగుతుంది వర్క్ రైల్వే స్టేషన్ దగ్గర మనకి ఇప్పుడు మీరు చూసిన రూట్ వచ్చేసి ఇది ధర్మవరం సో ఆ రూట్ వెళ్ళేది ఇది కదిరి ధర్మవరం తిరుపతి ఆ రూటు సో వర్క్ చూడండి ఫాస్ట్గా జరుగుతుంది మనం ఇంకా ముందుకు వెళ్దాం అక్కడంతా పనులు జరుగుతున్నాయి సో మన అనంతపూర్ రైల్వే స్టేషన్కి డబల్ లైన్ సో చాలామంది ఎంతమంది వెయిటింగ్ ఉన్నారో ఎక్సైట్మెంట్ కొంచెం కామెంట్ చేయండి సింగిల్ లైనే ఒక ట్రైన్ వచ్చి ఇంకో ట్రైన్ పోవాలంటే అర్ధగంట గంట సేపు వెయిట్ చేయాల్సి వస్తుంది ఇంకా ప్యాసింజర్ అయితే ఇంకా అధ్వానం అది ఎక్స్ప్రెస్లో రెండు మూడు వస్తుంటాయి ఆ వెళ్ళేంత వరకు వెయిట్ చేపించేస్తారు సో ఇంతకుముందు అనంతపురం అంటే ఒక పెద్ద జిల్లా మాత్రమే ఎలాంటి చెప్పుకోవడానికి రోడ్స్ కానీ బ్రిడ్జిలు కానీ అన్నీ పాత ఉండేవి ఇప్పుడు బాగా డెవలప్ చేస్తున్నారు సో కరువు ప్రాంతం కరువు అనంతపూర్ అని ఒక చిన్న చూపు ఉండేది ఇప్పుడు కాలర్ ఎత్తి చెప్పాలి అనంతపురం రా అని చెప్పేసి సో ఇక్కడ కూడా డబల్ లైన్ అనమాట ఇక్కడ కూడా యూత్లో ట్రాక్ అవుట్లో రెండు లైన్లు వస్తాయి ఇక్కడ కూడా నాకేమంటే మన అనంతపురం జంక్షన్ అవ్వాలని కోరికగా ఉంది ఇక్కడ జంక్షన్ అవ్వాలంటే చూడాలి మరి సో మనకి ఇక్కడ పైన కరెంట్ వర్క్ కూడా అయిపోయింది మొత్తం లైన్ అంతా వేసేసినారు ఇప్పుడు ఏమున్నా ఓన్లీ ట్రాక్ వర్క్ జరుగుతుంది ట్రాక్ వర్క్ అయ్యి ఇంకా ట్రయల్ అయిపోతే ఇంకా ఓపెన్ అయిపోతుంది ఓకే ఇక్కడ చూస్తున్నారు కదా పనులు జరుగుతున్నాయి సో ఇది వచ్చేసి మనకి ధర్మవరం వెళ్ళే రూటు స్టేషన్ ధర్మవరం పై రూట్ దగ్గర ఉన్నాం మనం ఇక్కడ అవతల అవతల అంతా డబల్ లైన్ వరకు జరిగిపోయింది స్టేషన్లో ఒక్కటి బ్యాలెన్స్ ఉంది ఇక్కడ జరుగుతోంది రైల్వే ట్రాక్ డబల్ లైన్ ట్రాక్ ప్లాట్ఫారం జరుగుతుంది కదా సో ఛత్తీస్గఢ్ నుంచి పిలిపించారు సో వీళ్ళే మనకి అనంతపూర్లో డబల్ లైన్ వర్క్ జరిగే చేసేదంతా హాయ్ బోలో సో ఛత్తీస్గఢ్ సాయిగా 21 మందిని పిలిపించారు అక్కడి నుంచి 30 మందినా మొత్తం 30 మంది అంట 75 రోజులు 75 డేస్ కదా 75 రోజులు వీళ్ళకి టైం ఇచ్చారు సో పాపం ఎండలో ఎండాకాలము ఫుల్ దూపైన ఫుల్ ఎండాకాలం వరకు సో లైక్ సబ్స్క్రైబ్ చేయమంటారు సో వీళ్ళ కోసమన్నా వీళ్ళు కష్టం కోసమన్నా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి వీడియోని అచ్చా థ్యాంక్ యూ యూట్యూబ్ మే ఆతా తుమారు వీడియో ఇక్కడ ఏమన్నా సూపర్వైజరా సూపర్వైజర్ అంటే వర్క్ అంతా మీరే చేపిస్తుండే దగ్గరుండి సో లేబర్ సూపర్వైజర్ లేబర్ సో ఎన్ని రోజుల్లో కంప్లీట్ అవుతుంది ఇది మేము అదే 75 రోజులు ఇచ్చారు అంటే ఓన్లీ డబల్ ట్రాక్ ఒకటే 75 రోజులు ఇచ్చారు సో థర్డ్ ప్లాట్ఫామ్ మీది కాదు వేరే వాళ్ళకి వస్తుంది సో డబల్ ఇక్కడ ఒక లైన్ ఆడ ఒక లైన్ వేస్తారా మెయిన్ లూప్ లైన్ వచ్చేసి ఏది అదే ఇదా ఇది ఇది సెకండ్ లైన్ అనమాట సో 75 రోజులు అంటే ఇప్పుడు ఎన్ని రోజులు అయింది స్టార్ట్ అయ్యి ఇప్పుడు 4 రోజులు అయింది 4 రోజులు అయింది వర్క్ స్టార్ట్ అయ్యి 75 రోజులు అంటే ఇంకా 71 రోజు ఉంది
అవుతుందా వర్క్? ఏం చేస్తాం, ట్రై చేస్తాం. ట్రై చేస్తారా? చేయండి, మన అనంతపూర్ని డెవలప్ చేయండి. మీరు ఇక్కడేనా ఉండేది? సో అనంతపూర్ చాలా డెవలప్ అవుతుంది, సో తొందరగా చేయండి, అందరూ కోరుకుంటారు ప్రజలు. అనంతపూర్ స్టేషన్ ఎప్పుడు అలాగే ఉండేది, చూసి చూసి అసలు ఎప్పుడు ఇంప్రూవ్ అవుతుంది అది. సో తొందరగా చేసేయండి మరి, అందరు కోరుకుంటున్నారు. ఓకేనా? థ్యాంక్స్ అన్న. మీ పేరు? శ్రీధర్. శ్రీధర్ గారు. ఓకే అన్న. ఫ్రెండ్స్ వీడియో వీడియో ఎలా అనిపించింది? సో స్టేషన్లో ఎండకి వాళ్ళు ఎండకి పనులు చేస్తున్నారు, మేము ఎండకి చాలా కష్టపడి తీస్తున్నాము. సో సబ్స్క్రైబ్ చేయండి, సో లైక్ చేయండి వీడియోని, సో కామెంట్ చేయండి. సో ప్లీజ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, చాలా కష్టపడి తీస్తున్నాం వీడియోని. సో అనంతపూర్ మొత్తం ఇన్ఫర్మేషన్ మొత్తం తీస్తున్నాం. సో నా కష్టం ఎట్లుందో, మెయిన్ కష్టం అంతా వీడిదే. కెమెరా తీస్తాడు, వీడియో తీస్తాడు, ఎక్కడికి పోతే అక్కడ వీడు రావాలి, ఎగరాలి, దుంకాలి. సో ఇది ఫ్రెండ్స్ వీడియో. ఓకేనా?